కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం వొంటిమిట్ట మండల కేంద్రమైన ప్రాంతీయ పశు వైద్యశాలలో పశుగ్రాస వారోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పచ్చిగడ్డి వేయడం ద్వారా అధిక పాల దిగుబడి ఉంటుందన్నారు. ఈ నెల 7వ తేదీ నుండి 14వ తేదీ వరకు పశుగ్రాస వారోత్సవాలు జరుగుతాయని వారు తెలిపారు. ఆర్బీకే ద్వారా గడ్డి విత్తనాలు దానా సబ్సిడీ రూపంలో ముఖ్యమంత్రి ఆన్లైన్ రూపంలో అందుబాటులోకి రైతులకు తెచ్చారని వారు వివరించారు. అలాగే కృషి విజ్ఞానం కేంద్రం వెటర్నరీ సైంటిస్ట్ డాక్టర్ లావణ్య ద్వారా పాడి రైతులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగిందని వారన్నారు. లావణ్య మాట్లాడుతూ పచ్చగడ్డితోనే పాల దిగుబడి పెరుగును, పశుగ్రాసంలో ఏకవాచకాలు బహువాచకాలు గురించి తేడా వివరించారు. పచ్చగడ్డిలో రకాలు, దానాలను, ఉపయోగాలు అనేక సూచనలు సలహాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయం సిఆర్పీలు బృందం డాక్టర్ స్వాతి, డాక్టర్ వెటర్నరీ సైంటిస్ట్ లావణ్య, రైతులు, వెటర్నరీ సిబ్బంది పాల్గొన్నారు. ఆ ఎండుగడ్డి వాడినప్పుడే పశువుకి తిన్నా తిని అంటే దాని పొట్ట నిండి బీవు కానీ అదంతా వచ్చేది ఎండుగడ్డి ద్వారా. సో ఖచ్చితంగా ఎండుగడ్డి అనేది ప్రతి ఒక్కరు ఒక 6 నుంచి 8 కిలోలు మినిమం గా పెట్టుకోవాలి. 6 నుంచి 8 కిలోలు ఎండుగడ్డి అంటే చాలా వస్తుంది కదా, అంత లేకపోయినా కనీసం ఒక 4 నుంచి 5 కిలోలు అన్న ఎండుగడ్డి మీకు అవకాశం ఉండాలి. అంటే ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉంది అనేది ఒకవేళ ఎండుగడ్డి పెట్టుకోలేరు ఇట్లాంటి గడ్డే మీకు అంటే ఈ వర్షాకాలము చలికాలంలో ఎక్కువగా వస్తూ ఉంటుంది కదా, కోసుకొని ఎండకు పెట్టేసుకొని 6 నుంచి నెక్స్ట్ మామూలు మంచి ఇంట్రెస్ట్ ఉన్నారు, ఓకే ఉన్నారు.